ఏందయ్యా మార్పు మాలంటోల్ని గాలి కొదిలేసుడు కాదు మాకు అండగా ఉండుడు మార్పు మొదలు 3000 పెంచిని ఇచ్చిరు ఇప్పుడు 4000 ఇస్తారు రేపు 6000 ఇస్తారంట మార్పు అంటే గిది ఇది మంచోళ్ళకి ఇస్తేనే అవుతది మీ లెక్క ముంచటోళ్ళకి ఇస్తే అవదు గా మంచోడు ఎవరో మీకు తెలుసు కేసీఆర్ మా కేసీఆర్ ఆయనకే మా ఓటు కాలు గుత్తుకు ఓటేద్దాం తెలంగాణని గెలిపిద్దాం దయచేసి నేను అన్యాయం అయిపోయినప్పుడు నేను ఏడ్చినప్పుడు నేను బయటికి వచ్చినప్పుడు నేను రాజకీయాలు చేయలేను అని అనుకున్నప్పుడు నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అండగా నిలిచారు నాకు వెన్నుదన్నుగా నిలిచారు ఈ రోజు మరొక్కసారి మీ ముందుకొచ్చాను ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నో బెదిరింపులు ఎన్నో ఎన్నో నష్టాలు కష్టాలు అన్నిటికీ ఓర్చి కూడా తిరుగుతనే ఉన్నాను నియోజకవర్గం అంతా ప్రతి గ్రామంలో కాలు మోపాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్తున్నా నాకు బెదిరింపులు వచ్చాయి అయినా కూడా బెదిరలేదు అదరలేదు దయచేసి మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా మీరున్నారనే ధైర్యంతోనే ఈ స్థాయిలో ఇలా నిలబడ్డాను దయచేసి మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇప్పుడు గనక మీ ఆడబిడ్డ రాకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ ఆడబిడ్డ కూడా ఇంకొకసారి బయటికి రావచ్చే పరిస్థితి ఉండదు ఒక ఆత్మాభిమానంతో బతికే పరిస్థితి ఉండదు ఒక ఆత్మాభిమానంతో బయటికి వచ్చి రాజకీయాలు చేయడం కానీ సక్రమంగా బయట నిలుచొని తనేంటో నిరూపించుకునే పరిస్థితి ఉండదు యువత బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉండదు ఈ ఆడబిడ్డ జీవితం ఈ ఆడబిడ్డ ఒక్కదాంది కాదు ఈ ఆడబిడ్డ ఒక్కదాంది కాదు మీ ఇంటింటిలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న ఆడబిడ్డకు సంబంధించింది ప్రతి ఇంటిలో ఉన్న యువతకు సంబంధించింది మీ బిడ్డగా అడుగుతున్నాను ఇప్పుడు ఇటు టిఆర్ఎస్కి ఒక పదవి ఉంది ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు ఉన్నారు వారికి ఇంకా 5 సంవత్సరాల పదవి కాలం ఉంది ఇటు కాంగ్రెస్కి ఒక పదవి ఉంది వారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇంకా 2-2.5 సంవత్సరాల పదవి కాలం ఉంది ఇప్పుడు వారు గెలవకున్న వారికి ఏం కాదు కానీ ఈ రోజున మీ ఆడబిడ్డ బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచి మీ ఆడబిడ్డ నిలిచోబెట్టి బీజేపీకి ఒక్క అవకాశం కూడా ఎమ్మెల్యేగా మీరు ఇంతవరకు ఇవ్వలేదు మీ ఆడబిడ్డ మీ ఇంటి బిడ్డ మీ ఇంటి ముందు నిల్చొని మిమ్మల్ని అడుగుతా ఉంది ఏ ఆడబిడ్డకైనా కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ముందుగా గుర్తొచ్చేది కన్నవాళ్ళు పుట్టిల్లు కష్టాలు వచ్చినప్పుడు బిడ్డ పుట్టింటికి వస్తే ప్రతి ఇంట్లో కూడా కన్నవాళ్ళు ఆ బిడ్డను ఓదార్చి తనకు సర్ది చెప్పి తనని మంచిగా చూసుకొని ఇంత ఆదరించి పంపిస్తారు అదే ధైర్యంతోనే ఆ బిడ్డ కూడా మంచిగా పుట్టింటిని దీవించి నా పుట్టిల్లు సంక్షేమంగా ఉండాలి నా పుట్టిల్లు సల్లగా ఉండాలి నా వాళ్ళు సల్లగా ఉండాలని దీవించిపోతుంది మరి ఈ రోజున మీ ఆడబిడ్డ భోగశ్రావాన్ని మరొక్కసారి జగిత్యాల ప్రజలందరినీ కూడా ఒడిబట్టుకొని అర్పిస్తూ ఉంది మీ ఇంటికి వచ్చి మీ ప్రతి గడపకు వచ్చి ఈరోజు అర్పిస్తూ ఉన్నాను మీ బిడ్డగా అర్పిస్తూ ఉన్నాను దయచేసి మార్పు కోసం మీ గురించి కొట్లాడుతూ ఉన్నాను మన కుటుంబ భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడుతూ ఉన్నాను మీ ఇంటికి వచ్చిన ఆడబిడ్డను ఓట్లు ఓడిబియ్యం రూపంలో అందించి మీ ఆడబిడ్డను సంతోషంగా పంపిస్తారా మీ ఆడబిడ్డను బతికించుకుంటారా మీ ఆడబిడ్డకు ఇప్పుడు ఏమైనా కనుక బతికే పరిస్థితి ఉండదు బతకనివ్వరు ఇక్కడ ఉండనివ్వరు దయచేసి ప్రతి ఇంట్లో ఉన్న బిడ్డలాగా మీ ఇంటికి వచ్చి మీ గడపకు వచ్చి ఒడిచాచి అడుగుతున్నాను ఓట్లను ఒడిబియ్యంగా అడుగుతున్నాను ఒడిబియ్యం ఇచ్చి ఈ చల్లని మంచి రోజులలో మీ ఆడబిడ్డను దీవించి బతికించుకుంటారా సంపుకుంటారా మీ ఇష్టం దయచేసి నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఆశీర్వదించండి అందరూ కూడా నన్ను అంగీకరించండి ఈ నెల 30 గురువారం మీ ఆడబిడ్డ తలరాతను మీరు రాచేయచ్చు మీరు మీ ఆడబిడ్డను దీవించి మీ ఆడబిడ్డ తలరాతను మీరు రాసే రోజు దయచేసి ఒక్క అవకాశం అందించండి ఒకే ఒక్క అవకాశం అందించండి జగిత్యాల నియోజకవర్గాన్ని సిరిసిల్ల సిటీ కరీంనగర్కు తీటుగా మంచి స్మార్ట్ సిటీలుగా ఒక మంచి నియోజకవర్గం లాగా అభివృద్ధి చేసి మన ప్రాంత ప్రజలు జగిత్యాల నియోజకవర్గం అంటే ఈతి అని చెప్పుకునే పరిస్థితుల్లో నేను ఉంచుతాను మీ ఆడబిడ్డను దీవించండి మీ ఇంట్లో తులసి మొక్కలాగా మీ కడప ముందు పసుపు బొట్టులాగా మీ ప్రతి ఒక్కరి తల నాలుకలాగా
మీకు రెండు కళ్ళలాగా నేను ఉంటాను, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాను. దయచేసి ఒడిబట్టి మీ ముందుకొచ్చిన ఆడబిడ్డను కాదనకండి. చంపుకుంటారా సాధుకుంటారా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒక రోజున జనవరి 25 రోజున అన్యాయమైన మీ ఆడబిడ్డ ఈ రోజున మీ అందరి ఆశీర్వాదాల కోసం ఒడిపట్టి మమ్మల్ని మళ్ళీ మీ ముందుకొచ్చి మీ ఇంటి ముందుకొచ్చి మీ ఇంట్లోకి వచ్చి అడుగుతుంది. దయచేసి ఆశీర్వాదాలు అందించండి. గురువారం 30వ తారీఖు 3వ నెంబర్ కమలం పువ్వు మీ ఆడబిడ్డను మీరు ఆశీర్వదించి అక్కున చేర్చుకునే రోజు. భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.